ఏదైతే ఉందో ఆ నెగిటివ్ విజువ్ అనేది ఎంత ఉంది, పాజిటివ్ అనేది చిన్న లైట్ లాగా మిల్క్ 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 ఉంటుంది. ఈ పాజిటివ్ విజువల్ దాన్ని కొట్టాలి. సో ఆ నెగిటివ్ విజువల్ ఎన్ని ఉన్నాయి, వేలాది థాట్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, ఒకదానికి ఒకదానికి లింక్ లేని థాట్స్. ఒకటి ఆలోచించే లోపల ఎన్ని వచ్చి కూర్చుంటే మనకి నంబర్ ఆఫ్ దీంట్లో వచ్చేసాయి, ఈ దీంట్లో వచ్చేసాయి. కావాలనుకుంటే అది ఇవ్వడానికి కూడా ఉంటుంది, క్రాస్ గా చూస్తున్నాం కదా, నంబర్ ఆఫ్ థాట్స్ వచ్చేస్తాయి. అంటే వన్ థాట్ స్టార్ట్ చేసి అనుకున్న 1000 థాట్స్ వచ్చేస్తాయి. ఇట్స్ లైక్ చైన్ చైన్. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఏం చేయాలి ఇప్పుడు, వెంట వెళ్ళిపోతుంది మనసు అనిపిస్తుంది. అటువంటి ఆలోచనలని ఈ ఇటువంటి దాంతో కొట్టాలనుకున్నప్పుడు ప్రతిదానికి శబ్దం గురించి చెప్పాను. శబ్దం అంటే ఏంటి, శబ్ద చికిత్స. గోవింద గోవింద అంటే ఊపొస్తుంది, ఎర్రగండ ఎర్రగండ అంటే ఊపు వస్తుంది. నా కర్మ అనుకున్నా సరే అది కూడా పవరే. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయింది ఏంటి, అదే గోవింద, అదేదే అభిజ్ఞాత తాపత్తి. అంటే ఇక్కడ యూఆర్ లింకింగ్ విత్ సమ్ థాట్ ఆర్ సమ్ యాక్షన్ ఆర్ సమ్ ఫీలింగ్ ఎనీథింగ్, ఏదో దానికి లింక్ చేసుకుంటాం. మనకి అడ్వర్టైజ్మెంట్ లో భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అనమంటే అంబేద్కర్ దర్బార్ గుర్తు వస్తుంది. ఎర్రగండ ఎర్రగండ నీళ్ళు అన్నమంటేనే మనకి ఏం గుర్తు వస్తుంది, నక్సలిజం కమ్యూనిజం గుర్తు వస్తుంది. గోవింద గోవింద అంటే అక్కడ గుర్తు వస్తాడు. స్వామి అయ్యప్ప అంటే శబ్దానికి ఆ పవర్ ఉంటుంది అనమాట. అది పాజిటివ్ సంబంధించిన శబ్దం అయినప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండా మనలో ఏమొస్తుంది అంటే ఊపడుతుంది. నెగిటివ్ శబ్దాలు ఏంటి, జీవితంలో విసిగిపోయారు. ఈ మాట ఇంట్లో మాట మాటికి వినబడే ఉంటుంది, చాలా చుట్టాలు బంధువులు పిల్లలు అన్న వెంటనే బుడక్కి చిన్న కన్నం పెట్టలేదు అనమాట. ఎప్పుడైతే బుడక్కి కన్నం పెట్టమో అప్పటి వరకు కొన్ని కాన్ఫిడెన్స్ కరేజ్ లెవెల్స్ అన్ని పడిపోయి దమ్మంటే కింద పడిపోయినాయి. అంచేత ఏంటంటే ఇక శబ్దానికి ఉన్న పవర్ ఉంది. మనకి నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది, పాజిటివ్ థింకింగ్ అనేది తక్కువ ఉంది. నెగిటివ్ థింకింగ్ బదులు పాజిటివ్ థింకింగ్ రావాలి. ఇప్పుడు బెలూన్ ఊదాం అనుకోండి, ఉఫ్ అని ఊదాం అనుకోండి, ఇలా ఎక్స్పెండ్ అవుతుందా. ఇప్పుడు ఆ పాజిటివ్ థింకింగ్ యొక్క స్క్వేర్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో అది ఎలా ఎక్స్పెండ్ అయిపోయి ఇది వెళ్ళి దాన్ని కొట్టాలి. దానికి ఏం చేయాలి ఇప్పుడు, ఆ నెగిటివ్ థింకింగ్ బదులు పాజిటివ్ థింకింగ్ రావాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే శబ్దానికి ఉన్న పవర్ ఉందనుకుంటే గాలి గట్టిగా పిలుచుకుని ఐ క్యాన్ పొద్దున్న మధ్యాహ్నం సార్లు ఆరు సార్లు ఆడుకున్నప్పుడు ఇది వెళ్ళి కొడుతుంది. అది అది మామూలుగా కాన్ఫిడెన్స్ లెవెల్ సంబంధించిన కెన్స్ క్రియేట్ సక్సెస్ కాన్స్ క్రియేట్ ఫెయిల్యూర్ అనుకుంటాం కదా. ఇప్పుడు మీకు చూపించిన పైన రెక్టాంగిల్ లో నెగిటివ్ థింకింగ్ ఉంది అంటే మనకి వీఆర్ డామినేటెడ్ బై నెగిటివ్ థింకింగ్, బట్ అవర్ పాజిటివ్ థింకింగ్ లెవెల్స్ ఆర్ వెరీ లెస్. అంటే ఏదో సినిమాలో ఉంటుంది, పాల్లో నీళ్లు కలుపుతారా నీళ్ళలో బాగా కలుపుతారా, చాలా మంది నీళ్ళు శాతం ఎక్కువ పాలు శాతం తక్కువ లేట్గా మనకి ఎంత నెగిటివ్ థింకింగ్ ఉంది, బట్ బయట మాత్రం నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. పాజిటివ్ థింకింగ్ ఎంత ఉంది ఇప్పుడు, పాజిటివ్ థింకింగ్ అనేది రావాలనుకున్నప్పుడు నెగిటివ్ థింకింగ్ పోవాలనుకున్నప్పుడు ఇప్పుడు కింద పాజిటివ్ థింకింగ్ యొక్క బెలూన్ ఎలా ఎక్స్పెండ్ అయిపోయి మీకు ఇచ్చిన సీడీల్లో ఎన్ఎల్పి యాంకరింగ్ థెరపీ ఎన్ఎల్పి థెరపీ అని సీడీలు ఉంటాయి, సన్ మూన్ థెరపీ అని యాంకరింగ్ థెరపీ అని స్విచ్ టెక్నిక్ అని ఆ సీడీలు పెట్టండి. మీకు ఎంత తొందర ఎన్ఎల్పి సీడీలు ఇచ్చాను, దాంట్లో యాంకరింగ్ థెరపీ అట్టి ఎన్ఎల్పి థెరపీ అట్టి అనే సీడీస్ ఉంటాయి, యాంకరింగ్ దాంట్లో టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ రెక్టాంగిల్ చూసుకుని గట్టిగా ఊస్టాకేలాగా, అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన కళ్ళు మూసుకోవాలి ఫస్ట్, ఇలా కళ్ళు మూసుకుని పైన స్క్వేర్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో దాంట్లో నెగిటివ్ థింకింగ్, కింద పాజిటివ్ థింకింగ్ ఇది వెళ్ళి దాన్ని కొట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి, కొట్టాలనుకున్నాడు అని చెప్పేసి కళ్ళు తెరిచాయనమాట. ముందు కళ్ళు తెరిచినంటే నవ్వట వస్తుంది, మనకి నవ్వట వస్తుంది. తర్వాత ఆలోచనలు అంటే మనకి 24 గంటలు ఎప్పుడు మనకి ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో ఆలోచన పో అంటే వచ్చేత్తనం అంటది. నువ్వు ఎంత బలంతంగా పోమంటే అంత స్ట్రాంగ్ గా మనం పట్టుకుని వదలవు. ఎవడో అన్నాడట, అది ముసలిరా వదిలిరా అన్నాడట, దాన్ని ఎప్పుడో వదిలేను అదే నన్ను వదలడం లేదు అన్నట్టు. అంటే ఆలోచనకున్న తీవ్రమైన పవర్ అనమాట. చీమ ఆఫ్టర్ అలా నొక్కితే ఎలా అంటే చచ్చిపోతుంది, బట్ చీమలన్నీ కలిపితే ఏమవుతుంది, అనకుండానే పట్టుకుని తినేస్తాయి. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కన సుమతి సర్పము చూడండి,
బలవంతమైన సర్పాన్ని కూడా అప్రాలన్న చీమ వచ్చి ఏం చేస్తుందంటే చంపాడేస్తుంది. అనకొండ కింద అనుకోకుండా చీమ పడింది, ఎవరు చచ్చిపోతారు? చీమ చచ్చిపోతారు. ఇప్పుడు అనకొండది అనుకోకుండా కదా, అనుకుని చీమలన్నీ కలిపి బెటాలైన ఫ్యాన్స్ వచ్చి కొండ చెలవని అనకొండను అలా పట్టేసినాయి. ఇప్పుడు ఎవరు చేస్తారు అంటే చీమ ఆఫ్టర్ ఆల్, థాట్ కూడా ఆఫ్టర్ ఆలే. వదిలించుకుంటే థాట్ ఆఫ్టర్ ఆల్, వదలకపోతే మనం ఆఫ్టర్ ఆల్ మన పని, అది వచ్చి మళ్ళీ కాటేసేస్తుంది. సో అందరూ ప్రపంచం మొత్తం అది దేని కాటు గురయ్యారు? ఇప్పుడు చీమ కాటు లాగా థాట్ కాటు గురయ్యారు. థాట్ ఎలా ఉంటుందంటే వర్రి అనేది, అది వద్దు అంటే ఆఫ్టర్ ఆల్ పోతుంది. అది అంటే మనం డోర్ ఓపెన్ చేస్తారు కదా, లోపలికి వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, దూరంలో తెరిచి లోపలికి వచ్చి ఈ బ్రెయిన్ 65 మటన్ మంచూరియా లాగా కొంచెం తినేసి ఫైనల్ గా ఓసిడి, యాంగ్జైటీ, పానిక్ డిజార్డర్, డిప్రెషన్ తోటి ఏంటంటే మహా మేధావులు కూడా ఈ ఈ సమస్యల కారణంగా ఒక కాట్ కాటుకు గురై కెరీర్ పాడు చేసుకుంటారు. తెలివితేటలు కాదు. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూట్ చనిపోవాల్సిన అవసరం లేదు కదా, అతను చంపింది అతని తాట మాత్రమే, ప్రపంచంలో ఎవరో కాదు. ఆడెవడో నెపోటిజం కారణంగా నేను అనగదొక్కేంత్రుడు అనుకుంటే ఆడు ఇంత లెవెల్కి రాడు, మర్చిపోకండి. ఆడ ఒక లెవెల్కి వచ్చేసాడు కదా. బ్రహ్మాండమైన సినిమాలు ఉన్నాయి, మధ్య చిచ్చోర్ ఏదో సినిమా ఉన్నట్టు ఉంది, సూసైడ్స్ గెగనిస్ట్ సినిమా అది. ఆ తర్వాత ఇంకొక సినిమా నేను ఒక 2 ఏళ్ల క్రితం ఢిల్లీలో చూసాను, ఆ సినిమా ఏంటది, హిమాలయ పర్వతాలు ఎక్కుతుంటారు, అదేంటది సినిమా, అది గంగోత్రి ఆ టైప్ అది. అదే ఆ వరదలు వచ్చిన 2013 వరదలు వచ్చింది కదా, దాని మీద సినిమా, దాని మీద సినిమా. యాక్చువల్గా దాంట్లో ఈడు ముస్లిం పాత్ర, దాంట్లో వాడే ఇండైరెక్ట్ గా శివుడు అనేది చూపిస్తారు లాస్ట్ లో, కేదార్నాథ్ సినిమా పేరు. మరి ఇవన్నీ టాప్ మూవీస్ అయి కదా, నెపోటిజం కారణంగా అతను అనగదొక్కేసాడు అనుకోండి, అనగదొక్కపోతే ఈ లెవెల్కి వెళ్ళినాం, అనగదొక్కాడు కాబట్టి ఈ లెవెల్కి వెళ్ళి ఇది గొప్పగా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన లోపలికి వచ్చిందంటే దీనివల్ల నా బతుకు ఎంత తగులబడుతుంది అని కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఇప్పుడు నన్ను ఎలా తొక్కేస్తారు అనుకున్నప్పుడు ఇంకా గట్టిగా కష్టపడి, ఇప్పుడేం చిన్నదేం కాదు, అతను చాలా సక్సెస్ఫుల్. మాలాటాలు సైకాలజీ దగ్గరకో ట్రీట్మెంట్ కోసం ఇక్కడ దగ్గరికి వెళ్ళి ఉంటే అతను బతుకుతుడు, హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ఈ ఆలోచనలు ఎక్కువైపోయి విపరీతమైన తీవ్రమైన ఆలోచనలు వచ్చి ఆలోచనలు తినేసినప్పుడు ఏం చేయాలంటే ముందు ఆలోచనల్ని ఊహించుకోవాలి. అలాగే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు కింద పాజిటివ్ థింకింగ్, ఇప్పటి పాతడని బెలూన్ తోడు ఊదితే ఎలా ఉంటుందో అలా ఊది ఈ పాజిటివ్ థింకింగ్ వెళ్ళి నెగిటివ్ థింకింగ్ ఏం చేయాలి, ఫట్టమట పీక్ పీకాలి అని కళ్ళు తరాలి. ఈ టెక్నిక్ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేస్తే ఏ ఆలోచనలు ఉన్నా సరే మనకి స్టాప్ అయిపోతాయి. మన